హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ లెసన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి నూనె తక్కువ పీల్చుకొని ఎక్కువ సమయం వెలుగుతాయి. వీటికి కావాల్సినవి చూద్దాం. ఇవి ఏంటంటే పూసలు, పిల్లలు వేసుకొని వదిలేస్తూ ఉంటారు కదా దండలు, ఆ దండలను కట్ చేసి ఇలా పూసలన్నీ కూడా తీసుకుందాం. ఏంటంటే ఇవి డెకరేషన్కి, ఇవి లేకపోయినా సరే పర్వాలేదు కానీ ఇవి వేయడం వల్ల కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇవి ఏంటి అంటే ఇలాంటి మూతలు మనకి క్యాండిల్స్ వెలిగించుకుంటాం కదా దీపావళికి, వాటికి సంబంధించినవి. ఇవి లేకపోతే కనుక మీరు కూల్ డ్రింక్ క్యాప్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ మూతలు అవి అయినా సరే పర్వాలా. ఇంకా మనకి ఈ గమ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం దీపారాజన చేసుకుంటూ ఉంటాం కదా ఒత్తులు, ఈ ఒత్తులు కొన్ని అవి కొన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ మూత మీరు చూస్తున్నారు కదా, ఆ కప్పుని తీసుకొని దాని మధ్యలో ఇలా హోల్ పెట్టాలి. సేఫ్టీ పిన్తో హోల్ పెట్టి ఆ హోల్లో మనం మీకు చూపించాను కదా ఒత్తు, ఆ ఒత్తుని మనం ఇన్సర్ట్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని కొంచెం మూతకి అప్లై చేసి ఆ ఒత్తుని దానికి మనం అంటించుకోవాలి. ఎక్స్ట్రా ఒత్తుని మనం కట్ చేసుకోవాలి. గ్లాస్ తీసుకొని అందులో మీకు ఇందాక చూపించాను కదా పూసలు, అవన్నీ కూడా ఇందులో వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఈ పూసలు మీ ఇంట్లో లేకపోతే స్టోన్స్ కూడా వేసుకోవచ్చు, అవి జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇవి లైట్లన్నీ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తాయి. ఇవి తక్కువ నూనెతో ఎక్కువ సమయం వెలుగుతాయి, అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.